స్టోన్ స్పైల్స్ ఫిస్టులా సైడ్ ఎఫెక్ట్స్ ఆపరేషన్ లేకుండా శాశ్వత పరిష్కారం హోమియో కేర్ ఇంటర్నేషనల్. నమస్తే, నేను కేశ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సివిల్ సప్లైస్ కు సంబంధించిన బియ్యం దారి మళ్లడం పైన సీరియస్ అయ్యారు. మామూలుగా కాదు, లోకల్ గా ఉన్నటువంటి ఎమ్మెల్యే పైన కూడా ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పైగా 1064 టన్నుల బియ్యం రెడీ టు డిస్పోజ్, అంటే రవాణాకి సిద్ధంగా ఉన్నటువంటి సమయంలో సముద్రంలోనే పట్టుకోవడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అసలు ఏం జరిగింది, జనసేన నాయకులు దీని గురించి ఏం చెప్తారు, ఈ అంశాలను విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కిరణ్ రాయల్ గారు ఉన్నారు, జనసేన పార్టీ అధికార ప్రతినిధి. కిరణ్ రాయల్ గారు నమస్కారం. నమస్కారం అండి, మీకు సుమంటి ప్రేక్షకులందరికీ నమస్కారం సార్. ఏంటి ఇంత పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వం వచ్చినాక 5 నెలలు గడిచిన, అంటే ముందర గతంలో ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజుల్లో అంటే పాత వాసనలు పోలేదు అనుకోవచ్చు, ఇప్పుడు ఏకంగా 1000 టన్నులు బియ్యం పట్టుకునే పరిస్థితి ఉందంటే ఏ విధంగా చూడాలి? డిప్యూటీ సీఎం చాలా సీరియస్ అయ్యారు, ఏంటి విషయం సార్? ఒక సామెత ఉంది, పాత సీసాలో కొత్త సార్ అంటారు కదా, అదేదో అంటారు కదా, కొత్త సీసాలు పాత సార్ అనేదో ఆ విధంగా. ఇంకా అధికారులు వాళ్ళే ఉన్నారు, వైసీపీ ప్రభుత్వంలో అధికారులు ఇంకా అలవాటు పడి బాగా దానికి వ్యాహం చెంది బయటికి రావట్లే వాళ్ళు. ఆ డబ్బులు చూసి అధికారం అనధికారికంగా డబ్బులు సంపాదించి ఆ మోజులో పడిపోయి ఇంకా వాళ్ళు ఇంకా జగనే ముఖ్యమంత్రిగా ఉన్నాడేమో అని భ్రమలో బతుకుతున్నారేమో. ఈ ఇచ్చిన షాక్కి గొప్ప గుయ్యం ఉంటుంది అధికారులకి. ఎందుకంటే ఈరోజు మా ఏదైతే మా మినిస్టర్ మనోహర్ గారు ఉన్నారో, అలాగే అక్కడ సివిల్ సప్లైస్ చైర్మన్ గారు ఉన్నారో, వాళ్ళకున్న సమాచారం ప్రకారము డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారే సీన్లోకి దిగి సముద్రంలోకి వెళ్ళి ఆ తీర ప్రాంతాల్లోకి వెళ్ళి ఈరోజు ఆ 1064 టన్నులు బియ్యం పట్టుకోవడం అనేది ఆషామాసి విషయం కాదు. అంటే దీని ముందు జరుగుతున్న విషయం కూడా వెంటనే అక్కడ స్పందించి వెంటనే అక్కడ ఉన్న ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే ఎవరైతున్నారో ఆయన పట్టుకొని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారంటే ఒకటే అండి, తప్పు చేస్తే ఖచ్చితంగా అడగాల్సిన బాధ్యత జనసేనపై ఉంది. కాబట్టి ఈరోజు 104 సీట్లతో ప్రజలు మాకు అధికారం ఇచ్చారు. గతంలో చూసుంటాం సోషల్ మీడియాలో ఎంత జరుగుతున్నా పట్టించుకోకుండా ఉంటే హోమ్ మినిస్టర్ గారు ఒకే ఒక కామెంట్ పవన్ కళ్యాణ్ గారు హోంశాఖ నేను తీసుకోవాల్సి వస్తుందని చెప్పడంతో మొత్తం రాష్ట్రం అతలాకుతలమై మొత్తం సోషల్ మీడియా వైసీపీకి చెందిన నాయకులు కార్యకర్తలు ఎవరైతే గత ప్రభుత్వంలో విచ్చలవిడిగా విమర్శలు చేస్తారో వాళ్ళందరినీ కూడా ఒక ఆట ఆడుతున్నాం. ఈరోజు పట్టుకున్నారు పోలీసులు పట్టుకొని న్యాయపరంగానే చట్టపరంగానే అందరికి ఏం చేయాలో జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఈ ఇష్యూలో కూడా ఇంకోసారి ఇది రిపీట్ కాకూడదు. ఎందుకంటే గతంలో ద్వారంపూడి చంద్రశేఖర్ అనే ఒక బియ్యం రాక్షసుడు అతను, అతను అవినీతిని వేల కోట్లలో తినేసిన బియ్యం రాక్షసుడు ఎవరైతే ఉన్నారో ద్వారంపూడి, అతని మీద మనోహర్ గారు రాగానే అక్కడ ఉన్న టన్నులు పట్టుకోవడము దాని మీద ఇష్యూ చేయడం అప్పుడు టీవీలో సంచలనంగా మారినాయి. కానీ ఇది ఈ ప్రభుత్వంలో కూడా ఇలా జరుగుతుందేమో అనుమానంతో ఏదో రెక్కి నిర్వహిస్తే ఆ రెక్కిలో భాగంగా 1024 టన్నుల బియ్యం దారి మళ్ళీ జరుగుతున్న సమాచారంతో డైరెక్ట్ గా ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు రంగంలో దిగడం ఇప్పుడు చర్చానీయాంశంగా మారిపోయింది రాష్ట్ర రాజకీయాల్లోకి. ఒకటే చెప్తున్నాం సార్, తప్పు ఎవరు చేసినా, జనసేన చేసినా, టీడీపీ చేసినా, బీజేపీ చేసినా, తప్పు ఎవరు చేసినా ప్రజలకి అన్యాయం చేస్తే ప్రజలకు చేరాల్సి చేరకుండా దారి మళ్ళిస్తే దాన్ని ప్రశ్నించేందుకు జనసేన పార్టీ జనసేన నాయకులు ఉన్నారు. మాకు పవర్ కన్నా ముఖ్యం ప్రజలు. కానీ ఇక్కడ చాలా పేర్లు వస్తున్నాయి, మరి మీరు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఆయన ఫ్యామిలీ, ఆయన సోదరుడు, ఆయన ఫాదరు, ఈ లెక్కలన్నీ గతంలో కూడా చెప్పారు. ఇప్పుడేమో లోకల్ ఎమ్మెల్యే కొండబాబు, వనమాడి వెంకటేశ్వర తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, ఆయన పేరు వస్తుంది. అక్కడ లోకల్ ఆఫీసర్స్ పవన్ కళ్యాణ్ గారు కూడా పోర్ట్ ఆఫీసర్ ధర్మశాస్త్ర, డిఎస్పీ రఘువీరు, సివిల్ సప్లైస్ డిఎస్ఓ ప్రసాద్, వీళ్ళందరి పైన సీరియస్ అయ్యారు ఆయన. బట్ ఎక్కడ మిస్యూజ్ అవుతుంది, ఎక్కడి నుంచి ఆ లీకేజెస్ ఉన్నాయి? ఎందుకంటే ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక కూటమి ప్రభుత్వం ఇంకా బాధ్యతలు తీసుకోక ముందరే నాదెండ్ల మనోహర్ గారు తెనాలి నియోజకవర్గంలో పర్యటించారు, అలానే ఆయన కాకినాడ దాకా కూడా వెళ్ళారు. ఎక్కడెక్కడ ఈ అక్రమ ధాన్యం బియ్యం సరఫరా చేస్తున్నారు, ఎక్కడ దాచి పెడుతున్నారు, ఆ గొడవలన్నింటినీ వెలికి తీశారు. వాటి పరిస్థితి ఏంటి? అది కూడా 55,000 మెట్రిక్ టన్నులు తీసుకొచ్చారు, వాటి మీద ఇంతవరకు కేసులు లేవు, ఇప్పుడు మళ్ళీ 1000 మెట్రిక్ టన్నులు పట్టుకున్నారు. ఏంటి కూటమి ప్రభుత్వం వచ్చి 5 నెలలు అయినా తప్పు చేసిన వాళ్ళు దొరికితే కేసులు పెట్టడానికి ఇంకా సమయం కావాలా? అంటే సార్, ఇందాక చెప్పాం కదా కొత్త సీసాలో పాత సారా అంటే ఇంకా అధికారులు ఇంకా పూర్తిగా మారలేదండి. ఇంకా వైసీపీ సంబంధించిన అధికారులు, పోలీస్ అధికారులు కానీ, నేవీ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఎక్కడైతే రాష్ట్రం సంబంధించిన పవర్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ పూర్తిగా మాకున్న సమాచారం ప్రకారము ఈ పౌర సరఫరాల శాఖలో ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా జగన్ సంబంధించి ద్వారంపూడి చంద్రకి సంబంధించి అధికారులు ఉన్నారు. కాబట్టి మా కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకోవడానికి ఇలాంటి ప్రయత్నం జరిగిందని ఒక సమాచారం కూడా ఉంది సార్. ఇది ఒకటి ఉంది, కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకునే ప్రయత్నంలో భాగంగా అధికారులు చేస్తున్నారండి. ఏదైతే మదనపల్లిలో ఫైల్స్ దగ్ధమైన చూసారా,
మదనపల్లిలో ఉన్నప్పుడు ఒక ఫైల్స్ దగ్గమైంది. అధికారులంతా ఉన్నారు కాబట్టి ఫైల్స్ కాల్ చేశారు, వైసీపీ నాయకులు ఉన్నారు కాబట్టి. కాబట్టి అలాంటి ఇష్యూ కూడా గవర్నమెంట్ లో ఇంకా పూర్తిగా ప్రక్షాళన జరగలేదు. అది జరిగితే ఇలాంటి జరగవు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు సీరియస్ గా తీసుకున్నారు. ఇప్పుడు ఎవరైతే అధికారులు ఉన్నారో, ఈ డిఎస్ఓ అధికారులు కానివ్వండి, అక్కడ ఉన్న పోలీస్ అధికారి, ఆ సంస్థ అధికారులు ఉన్నారో, వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకుంటాం. మొహమాటి అవసరమైన సస్పెండ్ చేసినా చెప్పేస్తారు పవన్ కళ్యాణ్ గారు. మీరు ఒకే ఒకటి సినిమా చూసుకుంటారు అర్జున్ది, ఒకే ఒకటి సినిమాలో అప్పటికప్పుడు మిస్సింగ్ పట్టకారం కొట్టి పంపించేస్తాను. ఆ మరి కొట్టి పంపించిన ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఇప్పుడు అలానే సినిమా ఫక్కీలో ఉంది. ఇప్పుడు తీరంలో 9 నాటికల్ మైళ్ళ అవతల ఉన్నటువంటి షిప్ లో బియ్యం ఉన్నాయన్న విషయం పట్టుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఇంకొక షిప్ లో బయలుదేరి అక్కడికి వెళ్ళి స్వయంగా ఆయన పరిశీలించి, అంతా సినిమాటిక్ గా ఉంది స్టోరీ అంతా చూసి సినిమాలో చూస్తాయి. సినిమాల్లో చూస్తాం, మరి రియాలిటీలో చూపిస్తున్నారు. అప్పట్లో ఇప్పుడు మొబైల్ లో మీలు కొడతాం అంతే. మొబైల్ లో మీలు కొట్టి జియో డిస్ట్రిబ్యూట్ చేసి ఇటీ పోవటం అంటే అలాంటి చేస్తే కానీ అధికారులకు భయం ఉండదు. అలాంటివి చేయాలి. ఎందుకంటే ఈరోజు ఆ శాఖ ఎవరిది? మాది, జనసేనకు సంబంధించిన శాఖ అది. అక్కడ ఏం తప్పులు జరిగినా మా పార్టీకి, మా నాయకుడికి, మా చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి అక్కడ ఎవరున్నా సరే, మంత్రి ఎమ్మెల్యే ఉన్నా సరే, ఎవరున్నా సరే, అక్కడ తప్పు జరిగిందంటే దానికి ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. మొహమాటమే లేదు. మాకు పవర్ కన్నా పబ్లిక్ ప్రయోజనం చాలా ఇంపార్టెంట్. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చూస్తున్నట్టు ఇంకా కాసేపట్లో అందరికీ సస్పెండ్ ఆర్డర్ రాబోతాయి, ఖచ్చితంగా వస్తాయి. వస్తేనే ఇంకో చోట భయపడతారు అధికారులు. ఆఫీసర్స్ అంటే సస్పెండ్ చేస్తారు. లోకల్ ఎమ్మెల్యే గురించి కూడా పవన్ కళ్యాణ్ గారు అన్నారు. మరి దాని పరిస్థితి ఏంటి? మీరు ద్వారంపూడి చంద్రశేఖర్ అన్నారు లోకల్ ఎమ్మెల్యే ఎందుకు అడ్డుకోలేదు అనేటువంటి ప్రశ్న ఆయన లేవనెత్తారు. లోకల్ ఎమ్మెల్యేని కూడా టార్గెట్ చేశారనేది వస్తుంది. అంటే హోమ్ మినిస్టర్ని మందలించగానే సిస్టమ్ అంతా సెటరైట్ అయింది అన్నారు. ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యేని మందలించగానే ఏం జరగబోతుంది? ఖచ్చితంగా సిస్టమ్ సెటరేట్ అవుతుంది సార్. ఎందుకంటే హోమ్ మినిస్టర్ గారికి మేమే మందలించలేదు. హోమ్ మినిస్టర్ గారికి జస్ట్ ఒక మెసేజ్ పాస్ చేసాం. అంటే ఇప్పుడు ఇతను కూడా మెసేజ్ పాస్ చేసినట్టే, ఇతను ఇంకా మారుతాడు. ఆయన చూసి ఇక ఉన్న అధికారులు కూడా, ఉన్న ఎమ్మెల్యేలు కొంతమంది ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు ఉన్నా కూడా సరిదిద్దుకోమని ప్రయత్నం తప్ప మేమేమి జాటిలు ఎత్తుకుని ఎవరి మీద అంటపడట్లేదు. జస్ట్ ఒక కరెక్షన్ చేసుకోండి, ఇలాంటి జరిగితే కరెక్ట్ కాదు, ప్రభుత్వ కూటమిలకు చెడ్డ పేరు వస్తే కాదని చెప్పి ప్రయత్నంలో భాగంగానే పవన్ కళ్యాణ్ గారు ఆయన విమర్శించారని చెప్పి ఒక సమాచారం ఉంది. కానీ ఒకటే చెప్తున్నాం, ఎవరు చేసినా సరే ఒప్పుకునే ప్రసక్తి లేదు సార్. దీన్ని సరిదిద్దుకొని ఇంకోసారి భవిష్యత్తులో కాలనీకులు చేసిన బాధ్యత స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే ఆయన ప్రజాప్రతినిధి ఆయనే కాబట్టి ఆయన చూసుకోవాల్సిన బాధ్యత ఉంది, ఆయనకి బాధ్యత కూడా ఉంది. ఇంకో మాట పవన్ కళ్యాణ్ గారు అనేది ఏంటంటే, అసలు పోరాటాలు చేసి వచ్చింది ఎందుకు? ఇలా అక్రమంగా దారి తప్పుతున్నటువంటి వాటిని దారిలో పెట్టడానికే కదా, ఎందుకు పట్టించుకోవట్లేదు అన్నారు. ఇది ఒక రకంగా జనసేన నాయకులకు కూడా ఒక హెచ్చరిక అనుకోవచ్చా? ఏం లేదు సార్, ఒకటే సార్. ఇప్పుడు సార్ అన్ని తప్పులు చూస్తూ ఉండలేం, అన్నిటికీ సీసీ కెమెరాలు పెట్టి మనం స్పై చేయలేం. జరిగిన తప్పులు పట్టుకొని దాన్ని గట్టిగా మందలిస్తే భవిష్యత్తులో పునర్వతం కాకుండా ఉంటుంది అంతే. ఎక్కడికక్కడ జరిగిన తప్పులు కట్టడిస్తూ పోతూ ఉంటే భవిష్యత్తు జరగదు. చూసి చూసినట్టు కాకపోతే ఒక తప్పు 100 తప్పులు అవుతుంది. మేము ఒక తప్పుని ఇంకో తప్పు కానీ కూడా ఆపుతున్నాం. మీరు చూడండి, ఒకటిని ఒకటితో ఎండ్ చేస్తున్నాం. కాబట్టి ఒకటిని జరిగిన మిస్టేక్ని ఎక్కడికక్కడ కట్ చేసి దాన్ని కంటిన్యూ కాకుండా చేయడమే మా బాధ్యత. అదే పనిలో ఉంటాం సార్. రైట్, ఇప్పుడు కాకినాడ మరొకసారి అక్రమ బియ్యం తరలింపుకి కేంద్రంగా మారుతుంది. కాకినాడ అంటే ఇప్పుడు జనసేన పార్టీ పూర్తి స్థాయిలో ఓన్ చేసుకుంటున్నటువంటి ప్లేస్. చర్యలు తీసుకునే పరిస్థితి ఉంటే ఎవరు నిందితులు, ఎవరు దోషులు, ఎవరు ఎవరు బయటకు వస్తారు? ఆల్రెడీ క్యాప్చర్ అయినాయి అంటే ఆల్రెడీ పట్టుకున్నటువంటి 55,000 టన్నుల ధాన్యం పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఈ పట్టుకున్న 1,000 టన్నుల ధాన్యం పరిస్థితి ఏంటి? దోషులను ఎప్పుడు పట్టుకుంటారు సార్? ఒకటే అండి, ఇంకాసేపు ఉంటే ఇంకొక 1-2 గంటల సమాచారం వస్తుంది. ఏం జరిగితే పూర్తి సమాచారం వస్తుంది. ఎవరి మీద కేసులు కట్టడం, ఎవరి మీద చర్యలు తీసుకుంటామో ఇంకొక 1 గంట నాకన్నా ముందు మీకే వస్తుంది. మీ దగ్గరికి వస్తే నాకు పంపండి, నా దగ్గరికి వస్తే మీకు పంపుతాను. చర్యలు మాత్రం తప్పవంటారు? అయితే తప్పం, ఖచ్చితంగా 100% చర్యలు ఉంటాయి సార్. రైట్ రైట్, థ్యాంక్ యూ కిరణ్ రాయల్ గారు మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఇది పవన్ కళ్యాణ్ గారు సీరియస్గా తీసుకున్నటువంటి అంశం. నేరుగా కాకినాడ పోర్టుకు వెళ్ళారు, అక్కడి నుంచి సముద్రంలో లంగరు వేస్తున్నటువంటి ఓడలోకి వెళ్ళి స్వయంగా ఆయన అక్కడ పట్టుకున్నటువంటి బియ్యాన్ని తనిఖీ చేశారు. పశ్చిమ ఆఫ్రికా దేశాలకు తరలించేందుకు దాదాపు 1,000 టన్నుల సివిల్ సప్లైస్ బియ్యాన్ని అక్కడ లోడ్ చేసి ఉంచినట్టుగా నిర్ధారణ అయింది. అధికారులకి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. అలానే లోకల్ ఎమ్మెల్యే కూడా ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. రాబోయే రోజుల్లో దీని వెనకున్న సూత్రధారుల్ని ఖచ్చితంగా అరెస్ట్ చేసేంత వరకు వెళ్తుంది ప్రభుత్వం. ఏమాత్రం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని కిరణ్ రాయల్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ సుమన్ టీవీలో. మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.